హలో వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 3. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ శాండిల్వుడ్, అంటే కన్నడ ఫిలిం ఇండస్ట్రీని ఒక రేంజ్కి తీసుకువెళ్ళిన సినిమా కేజీఎఫ్. దాని గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న మనవి, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేరే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బికాస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎన్నో స్పెషల్ వీడియోస్ చేసాం అండ్ చేయబోతున్నాం కూడా. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ టు అవర్ టాపిక్ కేజీఎఫ్. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలామంది యష్ని కొత్త హీరో అనుకున్నారు అండ్ మన ఆడియన్స్ అందరూ ఇది ఒక తెలుగు మూవీ అని అనుకున్నారు. కానీ కేజీఎఫ్ ఒక కన్నడ ఫిలిం అండ్ కేజీఎఫ్ ఇస్ ద 20th ఫిలిం ఫర్ యష్. కానీ ఇప్పుడు అది ఒక ఇండియన్ సినిమా అని చెప్పుకునే రేంజ్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు వరకు కేజీఎఫ్ అంటే ఇదేం సినిమారా అని అనుకునే వాళ్ళం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమా గురించి చెప్పాక తెలుగు ఆడియన్స్కి ఏముందిరా ఈ సినిమాలో అని ఆలోచించేలా చేసింది. ట్రైలర్లో డైలాగ్స్, యాక్షన్ సీన్స్ని చూపించిన విధానం అందరినీ బాగా ఆకట్టుకుంది అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. 50 కోట్ల బడ్జెట్తో 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కేజీఎఫ్. అండ్ కురుక్షేత్ర మూవీ రాకముందు వరకు కేజీఎఫ్ ఇస్ ద హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇన్ శాండిల్వుడ్ అండ్ ఇప్పటి వరకు ఏ కన్నడ ఫిల్మ్ కూడా 100 క్రోర్ క్లబ్లోకి చేరలేకపోయింది ఎక్సెప్ట్ కేజీఎఫ్. అంతేకాదు, కేజీఎఫ్ ఇస్ ద ఫస్ట్ కన్నడ ఫిల్మ్ టు రిలీజ్ కమర్షియల్లీ ఇన్ పాకిస్తాన్. అంటే ఏ కన్నడ సినిమా కూడా పాకిస్తాన్లో రిలీజ్ అవ్వలేకపోయింది, బట్ కేజీఎఫ్ మాత్రం రిలీజ్ అయింది. ఆల్సో వన్ ఆఫ్ ద స్పెషల్ థింగ్ అబౌట్ కేజీఎఫ్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం అందరికీ ఇన్సూరెన్స్ చేయించారు. యాక్చువల్లీ ఏ మూవీ అయినా సరే కొంతమందికి మాత్రమే ఇన్సూరెన్స్ చేయిస్తారు మూవీ యూనిట్, అండ్ అది రిస్క్ ఉంటేనే. కానీ కేజీఎఫ్ సినిమా షూటింగ్ టైంలో యష్ చెప్పడం వల్ల వాళ్ళ సినిమా ప్రొడ్యూసర్ మొత్తం అందరికీ ఇన్సూరెన్స్ చేయించారు. నెక్స్ట్ థింగ్, షూటింగ్ లొకేషన్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ నిజంగానే కర్ణాటకలో ఉన్న కేజీఎఫ్లోనే తీశారు. చాలామంది అది రిస్క్ అని అన్నా కూడా అక్కడే షూటింగ్ చేశాడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తనకి ఇది 2వ సినిమా అండ్ ఫస్ట్ మూవీ ఉగ్రం కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత నుంచి నియర్లీ 4 ఇయర్స్ కేజీఎఫ్ చాప్టర్ 1 కోసం కష్టపడ్డాడు అండ్ ఆల్సో ఇట్ గేవ్ హిమ్ ఏ హ్యూజ్ సక్సెస్. ఇప్పటి వరకు హిందీలో డబ్ అయిన సౌత్ ఇండియన్ మూవీస్లో కేజీఎఫ్ టాప్ 5లో ఉంది విత్ 42 క్రోర్ కలెక్షన్ ఓన్లీ ఇన్ హిందీ వర్షన్. అండ్ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ ఇయర్ April 13th కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు అండ్ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నట్టు న్యూస్ కూడా వచ్చింది. ప్రెజెంట్ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా మూవీ రిలీజ్ అవుతుంది. కేజీఎఫ్ 1లో మనకి చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి, బట్ అదీరా రమికా సేన్ క్యారెక్టర్స్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు మనకి చూపించరు. అండ్ మూవీ యూనిట్ అదీరా క్యారెక్టర్లో అందరూ అనుకుంటున్నట్టే సంజయ్ దత్ని అనౌన్స్ చేశారు. అండ్ రమికా సేన్ క్యారెక్టర్లో ఎవరు కనిపిస్తారు అని ఇప్పటి వరకు నో అఫీషియల్ అనౌన్స్మెంట్. కానీ చాలామంది రమ్యకృష్ణ గారే రమికా సేన్ అని అనుకుంటున్నారు, బట్ ఎవరో తెలియాలి అంటే వెయిట్ చేయక తప్పదు. 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన ఫస్ట్ కన్నడ ఫిల్మ్ కేజీఎఫ్ చాప్టర్ 1 అండ్ నౌ కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. యష్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు కేజీఎఫ్ 1తో పోలిస్తే కేజీఎఫ్ 2 100 టైమ్స్ బెస్ట్గా ఉంటుంది అని అన్నాడు. ఆల్సో ఈ సినిమాలో గ్రాఫిక్స్కి సెట్స్కి మోర్ దెన్ 90 క్రోర్స్ బడ్జెట్తో వస్తుంది కేజీఎఫ్ చాప్టర్ 2. ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది ఈ సినిమా అందరి ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుందని. సో ఈ సినిమా గురించి ఫుల్గా తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక. రేపు కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. News3 is available on all social media platforms. For more information, check the below description. Signing off, News3.